చెప్పింది వినట్లా, మీరు నువ్వు మీరు విభజన ఏమండి చట్టంలో ఇది కాదు, మీరు అడిగిందని ఒక సెకండ్ మీరు అడిగిందని అడిగింది చెప్పండి కాదమ్మా, అన్నది. నా అభిప్రాయం కూడా వినండి. నేను ఒక్క సెకండ్ భావిస్తుంది ఒక సెకండ్ అసలు నేను ఎందుకు విభజన వచ్చింది, చట్టంలో ఎందుకు జేఏసీ వచ్చింది అని దాని గురించి హైదరాబాద్లో మాట్లాడదామండి. మీరు మీరు మేడం గారు శ్రీకాకుళమా విభజన విజయనగరమా విశాఖనా చెప్పండి, మీరు ఏ ఏది, ప్రాంతం వాళ్ళు? నేను విశాఖపట్నం, నేను ఉత్తరాంధ్రకి చెందినటువంటి వాడిని, విశాఖపట్నం జిల్లాకి చెందినటువంటి వాడిని, విశాఖపట్నంలో ఉంటున్నాను నిజం చెప్పండి, శ్రీకాకుళం నేను. విజయనగరం ఎప్పుడైనా మారుమూల ప్రాంతాలకు వెళ్ళారా? నేను అన్ని చూసి అన్ని గ్రహించి తెలిసిన వాడిగా నేను మాట్లాడుతున్నాను ఆగండి అమ్మా. ఆగండి ప్లీజ్ ఆగండి మీరు ఆగండి వినండి మేడం గారు, మీరు చెప్పండి. మీరు నన్ను ప్రశ్నిస్తారు తప్ప నేను చెప్పింది మీరు వినట్లా. కాదండి మీరు మీకు వినండి, మీరు మీరు వినండి అమ్మా. ఎందుకు మరి మీరు ఏం ఎలా చేస్తారు, వచ్చారు, మీ ఆకాంక్ష ఏంటి తెలియాలండి, అందుకోసం నేను అడిగిందని చెప్పండి. నేను 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 చెప్తాను, మీరు అడగకపోరా నేను చెప్తాను. నా ఆకాంక్ష చెప్పండి ఏంటో నేను ఎందుకు చెప్పండి. వచ్చానో చెప్తాను. మీకు ఏమి లేదండి, మీకు 10 సంవత్సరాల విభజన చట్టంలో 10 సంవత్సరాలు మనకు అవకాశం ఉందా హైదరాబాద్ లో ఉండి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి? మరి 10 సంవత్సరాలు మనం ఎందుకు వచ్చామో కేసీఆర్ ఇలాగా బట్టం నొక్కితే పట్టు బట్టలతో బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు ఆయన. అమరావతిలో పడ్డాం వైసీపీ మాస్టర్ గారు, నాయకులుగా మాస్టర్ గారు, మాస్టర్ గారు, ఉమ్మడి రాజధాని అంటే మనకి దేని హక్కుందో తెలుసా సార్? సెక్రటరీ అసెంబ్లీ అండ్ హైకోర్టు, ఇదే మన ఉమ్మడి రాజధాని. మిగిలిన దాని మీద మనకి ఏం హక్కులు లేవు. మీరు ప్రజలకు ఏది పడితే చెప్పకండి సార్. ఉమ్మడి రాజధాని అంటే సెక్రటరీ అసెంబ్లీ హైకోర్టు, వీటి మీదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హక్కు ఉంది. ఇది తప్ప మిగిలిన దాని మీద హక్కు లేదు. ఆ నేను రోజు చెప్పింది వినట్లా. ఎందుకు వినట్లేదు ఆగండి, ఏం మాట్లాడుతున్నారు ఒక నిమిషం ప్లీజ్. మీరు గురువుని గౌరవిస్తాము కానీ ఒక నిమిషం వినండి. మీరు ఒకే ఉత్తరాంధ్ర మిగిలిన ప్రాంతాలు వెనుకబడిపోవడం వల్ల ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవసరమే, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవసరమే, ఉత్తరాంధ్రలో మారుమూల ప్రజలు కూడా బాగుపడాలి. ఇంకా వెనుకబడితేనే ఉంది, ఇంకా ఎక్కడ గల్ఫ్ కంట్రీలకు వెళ్లి వాళ్ళు భవన కార్మికుల్లాగా మిగిలిపోతున్నారు శ్రీకాకుళం వాసులు. ఎంతమంది ఆ భవనాల కింద శిథిలాల కింద పడి చనిపోతున్నారు ఎవరికి తెలియదు. మీరేం చేశారు ఆగండి, ఉత్తరాంధ్ర ఆగండి. 2014లో విభజించినప్పుడు ఎందుకు పెట్టమని మీరు జేఏసీ ఫామ్ చేయలేదు? మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు 2014లో కట్టుబట్టలతో వచ్చేసినప్పుడు ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఎందుకు మీ జేఏసీ హర్షించలేదు? అసలు జేఏసీ ఎందుకు పెట్టి అప్పుడు ఆ రోజు మీరు ఏకీకృతం కాలేదు? అదంతా ఎందుకు కోర్టు తీర్పులప్పుడు ఎందుకు కాలేదు? అమరావతి జనాలు ఎప్పుడు అమ్మా, ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో, ప్రజల్లో ఎప్పుడైతే ఉద్రేకాలు పెరుగుతాయో, ఎప్పుడైతే మనకు అన్యాయం జరుగుతుందని అందరిలో 100కి 100 రూపాయలు అందరిలో ఫండమెంటల్ ఏంటంటే రాష్ట్ర విభజన కమిటీ, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికి ఒక కమిటీ వేశారు. మనకి హక్కు లేదు మాస్టర్ గారు, మీకు కావాల్సినట్టు ప్రజల ఉద్యమాలతో మనకి ఇక్కడ రాజధాని కావాలని లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. అది తెలుసుకోండి, అదే శివరామ కృష్ణ కమిషన్, అదే కృష్ణ కమిషన్. ఏమి నోరు మూసుకుంటుందండి? రాష్ట్ర రాజధాని నిర్ణయించుకోవడానికి మనకు హక్కు లేదని చెప్పిన తర్వాత కదా రిట్ ఆఫ్ మాండమస్ తీర్పు. రాజధాని విడిపోవడానికి, రాజధాని పెట్టుకోవడానికి ఒక కమిటీ, రాష్ట్రం విడిపోవడానికి ఒక కమిటీ చేశారండి సెంట్రల్ గవర్నమెంట్. ఇది కూడా తెలియపోతే మాస్టర్ గారు స్పష్టంగా హైకోర్టులో కూడా ఫైల్ చేసింది. రాష్ట్రమే దేవుడు గారు, దేవుడు గారు రాష్ట్రమే తీసుకొద్దాం అంటున్నారు కొంతమంది. ఉత్తరాంధ్రని రాష్ట్రమే చేసేయండి అంటున్నారు పోని, అది ఓకేనా? ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మాకు అంత మొత్తం అంత అభివృద్ధి చెందమని అడగండి సార్. రాజధాని మీకు ఎందుకు, రాజధానితో మీకు ఏమని అభివృద్ధి అడగండి ప్రసాద్ గారు. అయ్యా అందరి ప్రాంతాలు నాశనం అయిపోవాలి, మా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలే బాగుపడాలన్న దురాభిప్రాయం మాకు లేదు. ఎక్కడ ఉండదు, మాకు ఆ దురాభిప్రాయం మాకు లేదు. అన్ని ప్రాంతాలు బాగుపడాలి, అందులో మా ప్రాంతం ప్రధానంగా ఉండాలి, లేదా అన్ని ప్రాంతాలు సమాంతరంగా చెందాలి. ఇప్పటికే వెనుకబడతనం అయింది, అన్ని ప్రాంతాలు ఒకే దగ్గర కేంద్రీకృతం ఉండడం వల్ల, వికేంద్రీకరణ ద్వారా 3 రాజధానుల వల్ల మాత్రమే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం విడిపోయిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 3 జిల్లాలకు ఏర్పాటు చేస్తే ఇప్పటికీ విజయనగరం, శ్రీకాకుళం వెనకబడతల నుంచి ముందుకు రాలేకపోతుంది. దీని గురించి తెలియకుండా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం కలిసి ఉన్నప్పుడు ఉన్న అభివృద్ధి వర్సెస్ ఇవాటికి కూడా విజయనగరం, శ్రీకాకుళం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంది, అదే వెనకబడతానికి కారణం. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల 2 రాష్ట్రాలు 2 జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి చెందలే, ఇది కూడా తెలియకపోతే ఎలా సార్? శ్రీనివాస్ గారు, పరిపాలన సౌలభ్యం కోసం కేవలం 2 కలెక్టరేట్లు వచ్చాయి, ఏం సాధించుకున్నాం శ్రీకాకుళం? శ్రీనివాస్ గారు, మొత్తంగా ఇది ఏ గర్జనగా మారిందో తెలియదు, కానీ జనసేన గర్జనగా అయితే మారింది. ఈ దాడులు చూస్తానే ఉన్నాం, మీ మీద జరుగుతున్న మాటలు దాడి చూస్తానే ఉన్నాం. మొత్తంగా అయితే రాత్రి మొన్న రాత్రి అలాగే ఉంది, నిన్న రాత్రి కూడా అదే పరిస్థితి. ఎందుకని, ఎందుకు అరెస్టులు 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 అనే దాకా తీసుకువెళ్లారు పరిస్థితిని? ఇదంతా డైవర్ట్ చేయలేదు మేడం, ఇదంతా డైవర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ డైవర్ట్ చేయలేదు. అది బూమరాంగ్ అవ్వలేదా మొత్తం? ఈ రోజు జనసేన మాత్రమే హైలైట్ అవ్వలేదా ఈ రోజు విశాఖలో?
హైలైట్ అదే కదా మేడం, వాళ్ళు ఏదో చిత్రాలు చేస్తే మమ్మల్ని హీరోలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ఏ టీవీలో ఎక్కువగా చూపించేవారు కాదు, ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రత్యేక అంగీకరించేవారు కాదు, ఈ రోజు మమ్మల్ని హీరోలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన పోరాట నాయకుడు ఎప్పుడు కూడా అలాగే అవుతాడు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మేడం. ఈ రోజు ఏం చేసి నాకేం అర్థం కాదు, వాళ్ళు కావాలని కొన్ని 100-500 మంది పోలీసులు అంటే ఒక ఉగ్రవాదం అండి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు. 500 మంది పోలీసు ఈ రోజు బీచ్ రోడ్ మొత్తం విశాఖ జిల్లా మొత్తం పోలీసులు మేము అయిపోయిందండి. ప్రతి వీధుల్లో కూడా ఎక్కడికక్కడే పోలీసులు కాపలా పెట్టారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు, భయభ్రాంతులు. పమ్మలు శుభ్రంగా ల్యాండ్ ఆర్డర్ ఉద్యోగాలు చేసుకోకుండా ఆ పోలీసులు నడి రోడ్డు మీద వరుసలో ఎండలో తడుస్తూ ఉన్నారు. అక్కడ నవోటల చుట్టూ 400 మంది పోలీసులు కాదు విజువల్ చూడండి అక్కడ సరే. ఇది ఏం నడుతుంది సార్? అది ఏదైనా ఉగ్రవాదం మీద, నక్సలైట్ల మీద, ఆ బయట అక్కడ అన్యాయాల మీద, ఎవరైనా ఆడపిల్లలు పాడు చేస్తే ఆటల మీద పెట్టమని చెప్పండి ల్యాండ్ ఆర్డర్. లేదా చిన్న గారు చంపేశారు కదా, ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ పెట్టమండి ఆ పోలీసులు అందరినీ కూడా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే హోటల్కి బందీ చేసి హోటల్ చుట్టూ ఉంటారని నాకు ఏమర్థం కాదు. ఇదో వీళ్ళ జేఏసీలో, ఇదో వీళ్ళ పరిపాలన, ఇదో వీళ్ళ రాజకీయ వ్యవహారాలు, నాకు అర్థం కాదు. ఉత్తరాంధ్ర అయితే నిన్న విశాఖలో మొన్న గర్జన కోసం వచ్చిన వాళ్ళతో నిండిపోయిందా, లేదంటే పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన వాళ్ళతో నిండిపోయిందా? గర్జన వారికి ఎవరు వచ్చారండి? అసలు గర్జన అసలు అది పేలూరు అయిపోయింది ప్రోగ్రామ్. వాళ్ళు లీడర్లు వాళ్ళు డబ్బులు ఇచ్చి స్కూల్కి కావాలంటే స్కూల్ సెలవులు ఇచ్చి ఆ స్కూల్ బస్సులు పల్లెటూరులు పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పైనుంచి తప్పించుకున్నారు గర్జన కొంతమందిని. వాళ్ళు ఏదో ఉప్పప్పలు ఇచ్చి నోటాబి బిర్యానీ ప్యాకెట్ కోసం 1-2 గంటల వరుసలో తడుస్తూ ఉన్నారు. అదే వాళ్ళ గర్జన, అది ఏమీ లేదు. అదే పవన్ కళ్యాణ్ గారికి ఎయిర్పోర్ట్ నుంచి నవ్వటల వరకు నిరాజనం, లక్షలాది మంది ఫ్రీగా ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ, ఒక సారా ప్యాకెట్ కానీ, ఒక రూపాయి కానీ ఇవ్వకుండా అభిమానంతో వచ్చిన అభిమానులందరినీ కూడా చల్లా చెదర చేశారు. కావాలని ఎయిర్పోర్ట్ నుంచి నవ్వడానికి వచ్చే లోపల 3 సార్లు ట్రాఫిక్ కాన్సల్ పెట్టారు. ఎక్కడికక్కడే ఈ ర్యాలీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి విడదీసి వదులుతుండేవారు. అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. కావాలని 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 ఎన్ని చేసిన సరే పవన్ కళ్యాణ్ గారు ఓర్పు సారంతో ఏ పోనీలే నీతుంటే భగవంతుడు కాపాడుతాలే, ఈ అవినీతి ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు, మా అయితే 6-7 నెలలు వీళ్ళు ఇంటికి పంపించొచ్చనే ధైర్యంతోనే ఆయన ఎలా తలదించుకొని తిరుగుతున్నారు. అయినా పదే పదే రెచ్చగొట్టడం, పోలీసులు పంపించడం. నిన్న ఉదయం నేను అక్కడ నవ్వటంలో ఉన్నాను, 3 పోలీసు అధికారులు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ నోటీస్ ఇస్తున్నా సరే తక్షణ ఖాళీ చేసి ఇలా రండి వైజాగ్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పడం నాకు అర్థం కాదు. వీళ్ళకి ఎవరిచ్చాడు హక్కు? మేము ప్రజలు లైన్ లో నించొని ఓటేస్తే రాజకీయాలు ఫస్ట్ పడ్డాయి. నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాను, ముఖ్యమంత్రులు చూస్తున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రిని కానీ, ఇలాంటి రాజకీయ పార్టీని కానీ, ఇలాంటి రాజకీయాలు కానీ నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళంతా వితంతవాదం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే సత్తం. అన్యాయం ప్రజలందరూ చూస్తున్నారు, చదువుకున్న పిల్లలు చూస్తున్నారు, మీలాంటి మీడియా ప్రతినిధులు, ఇవన్నీ కలిపి వాళ్ళని తీసుకెళ్ళాలి, అవినీతిని ఎండగట్టాలి, ఇలాంటి నాయకులు దించాలి, ఈ వైజాగ్ ఈ ఆంధ్రప్రదేశ్ మీలాంటి వాళ్ళు కాపాడాలండి. మేడం లక్ష్మీనారాయణ గారు చెప్తున్నాను, మీరు కూడా ఈ విషయం ప్రజలకి నిజం నిర్భయంగా చూపించండి. ఇక్కడ ఇదే జేఏసీ నిజంగా చిత్తశుద్ధి అంటే లల్లూరు లాంటి పరిసరంలో తరలిపోతున్నప్పుడు దాన్ని అభివృద్ధి అంటారు కదా, 10 మందికి ఉపాధి వచ్చే కార్యక్రమం కదా. అప్పుడు ఏమైనా జేఏసీ వాళ్ళు ఇవాళ వీళ్ళకి ఏంటంటే రాజకీయ ఉనికి కోసం కొంతమంది ప్లాంట్ చేస్తే ఈ కోదండరామయ్య అనే అతి శక్తి కదా ఇక్కడ, ఆయన కూడా ఈస్ బీన్ ప్రాపర్లీ ప్లాంటెడ్ బై ద రెస్పెక్టివ్ పొలిటీషియన్స్ వాళ్ళ ఉనికి కోసం. అలాగే వీళ్ళు కూడా వాడుకుంటున్నారు, ఇప్పటికైనా ఆదిలోనే మొక్క తుంచిపోతే అది మహావృక్షం అయి కూర్చుంటుంది. ప్రాంతీయతత్వాల్ని ప్రాంతీయవాదాలని ఎవరు పడితే నెత్తికేసుకొని ప్రాంతాల వారికి విభజించడానికి మనం ఇన్నాళ్ళు మీ దాటి పెద్దల దగ్గర చదువు సంస్కృతి మేము నేర్చుకోలేదు సార్. మాకు ప్రాంతాల పట్ల మమకారాలు ఉన్నాయి, ఆ మమకారాలు ఆంధ్రుడు అని గర్వంగా చెప్పుకునే నేపథ్యం నుంచి కుక్కల చింపని విస్తర చేసి పార్ట్ ఆఫ్ ఆంధ్రుడు అని పిలిపించుకోవడానికి నేను ఎప్పుడు లేదు. ఉత్తరాంధ్ర నుంచి చదువుకుని వచ్చి గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను సమైక్య రాష్ట్ర కోరికన ఆకాంక్షని తీర్చుకోలేకపోయాను. విభజిత గాయం నుంచి ఇప్పటికి కూడా మనం మానుకోనప్పుడు అట్లీస్ట్ మన వంతు సాయంగా రాష్ట్రానికి ఈ 13 జిల్లాలు పురోగతి సాధించి అభివృద్ధి సాధించడానికి మన వంతు సాయం మనం చేయాలి సార్. ఈ ప్రాంతంలో సెక్రటరీ తరలితే ఇంత భారం రాష్ట్రంకి ఇప్పుడు లేదు అబిలిటీ. నెక్స్ట్ ఒకవేళ మీరు మళ్ళీ గెలిచినప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం అండ్ ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేసుకున్నప్పుడు చేయండి అని మీలాంటి పెద్దవాళ్ళు విజ్ఞులు సంస్కారవంతులు చెప్పండి. అంతేకాని చిన్నపిల్లలండి వాళ్ళు, కొంతమంది తెలియకుంటారు. ఆ గురువారి గురునాథరావు గారు అబ్బాయి అమర్నాథ్ గారు ఆయన ఎంతండి వయసులో, కొత్తగా ఆరి తీరుతున్నాడు రాజకీయాల్లో. అలాంటి వాళ్ళకి అవగాహన రాజ్యం ఉంటుందండి, అలాంటి వాళ్ళని అవగాహన కల్పించండి. మీలాంటి విజ్ఞులు, ఇలాంటి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన గారు, ఇలాంటి పెద్దవాళ్ళకి వాళ్ళ అనుభవాన్ని రంగరించి ఆ ప్రాంతాన్ని ఇంకే విధంగా చేయొచ్చు. జరిగింది జరిగిన దానికి మనం ఏం చేయలేము. మళ్ళీ కొట్లాటతోనూ గలాబాలతోనూ ఇంకో సంవత్సరంన్నర కాలయాపన చేసి అట్లీస్ట్ ఈ టైంలో ఈ సభలో విజయసాయి రెడ్డి గారు లేరు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడలేదు. అంటే వాళ్ళకి డెఫినెట్ గా తెలుసుంటుంది ఇది జరిగే పని కాదు, జరగదు. బొత్స సత్యనారాయణ గారు ఏ మొహం పెట్టుకుని మాట్లాడారమ్మా మళ్ళీ అన్నమాట. వీళ్ళందరూ మీకు తెలుసో తెలియదో మాస్టర్ గారు, మీరు దయించి పెద్ద మనసు చేసుకోండి. కాదండి వీళ్ళు కాదు, సమైక్య రాష్ట్రంలో
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులుగా కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ సిక్స్ కొడతానంటే రాష్ట్రం విభజించకుండా ఉండడానికి ప్రయత్నించిన యోధులు వీళ్ళు. కానీ వీళ్ళు చేతకాంతనం వల్ల మన రాష్ట్రానికి నిజంగా రావాల్సిన దానివల్ల ఏ విధమైన పోరాటాలు చేయకుండా కాడి వదిలేసి గాలికి వదిలేసి రాష్ట్రాన్ని వాళ్ళు విచ్చలవిడిగా రాష్ట్రం విభజనకి పెర్మిషన్లు ఇచ్చిన మనుషులు కేవలం మేము రాజీనామాలు చేశాను ఓతో ఉడత ఊపులు మాత్రమే ఊపి తర్వాత జరిగిన కార్యాచరణ ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత ఒక 5 సంవత్సరాలు కనుమరుగయ్యారు. మన ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులం కాబట్టి కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని శిక్షించగలిగాం. కానీ ఆనాటి నాయకులు ముసుగులేసుకుని వేరే ప్రాంతీయ పార్టీలు కలిపోగానే ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఉన్నారు కాబట్టి ప్రాంతీయవాదాన్ని తెరలేపారు. మీరు ఇది గమనించండి, అవకాశవాద రాజకీయాలకు ఎలా తెరలేపుతున్నారో చూసుకోండి. ఎప్పటికైతే ప్రాంతీయవాదాలకు ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించిన ఇదే నేషనల్ ఐకానిక్ లీడర్స్ పిసిసి ప్రెసిడెంట్ స్థాయి కలిగిన బొత్స సత్యనారాయణ గారు ఎందుకు మారలేదంటే ఆనాటి వాదానికి ఈనాటి విధానానికి విభిన్నం. ఇవాళ చూసుకోండి కదండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆక్షేపించారు వీళ్ళందరూ. ఇవాళ ఆయన దగ్గర చేరి ఆయనతోనే రాజకీయాలను నడిపిస్తారు. చూడండి, ఒక అనుభవం కలిగిన వ్యక్తులు అనుభవరాహిత్యమైన వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్ర పురోగతి ఎలా ఉంటుందో ఇవాళ వీళ్ళు అనుభవరాహిత్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళ అనుభవాన్ని రంగరించకుండా ఎలా దురోగతి పాలు చేస్తారో ఒకసారి చూడండి మాస్టర్ గారు. మీరటి పెద్దలు విజ్ఞులు సంస్కారవంతులు ఒకసారి రాష్ట్రాన్ని చైతన్యపరచండి. చిన్న చిన్న థాయిలాండ్ ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆక్రోశిస్తామో చాలా మేజర్ డిజాస్టర్ సిచ్యువేషన్ ఉత్తరాంధ్రకి ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడైనా సంఘటితంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంక్ష కోసం మనం ప్రయత్నం మొదలైన ప్రసాద్ గారు మీకు ఒకటేనమ్మా, ఇక్కడ వికేంద్రీకరణ 3 రాజుల ద్వారా మాత్రమే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర వెనుకబడతనం మీద, ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద, మనోభావాల మీద పరిపూర్ణమైన అవగాహన కలిగిపోవడం అమర్నాథ్ కోరాడు. మా నాన్నగారు నేను చాలా మంచి దగ్గర స్నేహితులం ఇద్దరమే. మళ్ళీ నాన్నగారితో పనిచేశాను, మళ్ళీ జేఏసీ పక్షాన మేము అప్పీల్ చేసినట్టు వచ్చి యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. పరిపూర్ణ అవగాహన ఉన్నాడు ఉత్తరాంధ్ర గురించి. త్యాగాలకు సిద్ధమైనటువంటి గొప్ప వయసులో చిన్నవాడైనా గొప్ప మనస్తత్వం కలిగి ఫిర్యాదుగా అమర్నాథ్ కి ఆ కుర్రాడిని దగ్గరగా నేను చూశాను. ఆ కుర్రాడికి అమర్నాథ్కి అవగాహన లేదని అంటే మాస్టర్ మీరు చెప్పండి, ఆయన ఎందుకు రాజీనామా ఇవ్వలేదు? ధర్మశ్రీ గారు రాజీనామా చేసి ఏం సాధిస్తారమ్మా? మేము యాక్సెప్ట్ చేయలేదు. రాజీనామా చేసి ఏం సాధిస్తారు? మాస్టర్ గారు మా చేతికి ఇచ్చారు రాజీనామా, మా చేతికి ఇచ్చారు వాళ్ళు. మేము తీసుకోలేదు. మీకు చూడ, మీరు రాజీనామా చేస్తే ఏం సాధిస్తారు? అధికారంలో ఉంటుండగా మీరు మాకు సహకరించండి. ఇచ్చేదన్న ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రానికి ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మెరుగుపడతానంగా కూడా తరతరాలు వెంట ఉన్నటువంటి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలంటే దీనికి పరిపాలన రాజధాని ఇస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాన ఆలోచన వరుసలో చిన్నవాడైనా ముందు చూపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే అంతకన్నా ఆయనతో సమాంతరంగా పరిపూర్ణ ఆరోగ్య ఉత్తరాంధ్ర గురించి త్యాగం చేసే లక్షణాలు ఉన్న అమర్నాథ్ చిన్న కుర్రాడు వాళ్ళ నాన్నగారికి ఉన్న లక్షణాలని పొందుకున్నాడు. ఉత్తరాంధ్ర పంచపురాణ ప్రాణం ఇచ్చే త్యాగం చేసినటువంటి లక్షణాలు గట్టినవాడు అమర్నాథ్. అవగాహన లేదని ఒకటి అడుగుతున్నా, విశాఖ ఉదూదికి ముందు ఉదూదికి తర్వాత విశాఖ రూపురేఖలు మారలేదంటారా? ఒకటి రైల్వే జోన్ గురించి అమర్నాథ్ చేసినటువంటి కమిట్మెంట్, త్యాగం, నిరాహార దీక్షలు, ఎన్ని పోరాటాలు చేశాడు అమర్నాథ్ చిన్న కుర్రాడైనా ఉత్తరాంధ్ర మీద అది ఎటువంటి అయినా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కుర్రాడు. ప్రాణత్యాగం వాళ్ళ నాన్నగారు ఉత్తరాంధ్ర పరిరక్షణ ఏం చేశారో మాకు తెలుసు సార్. అలాంటి వాళ్ళ అబ్బాయి ఆయన, ఆయన ముందు ఉండి నడిపించవలసిన వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ. ఆయనకు ఒక మంచి మార్గం ఇవ్వండి సార్. నిజంగా విశాఖ జోన్ కోసం మీరు చెప్పినట్టు ఆయన నిరాహారదీక్ష చేస్తే ఇవాళకి కూడా ఒక్క ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ సార్ ఏ విధమైన పురోగతి సంతరించుకోవట్లే? ఎంత రెవెన్యూ లాస్ వస్తుందో మీకు తెలుసా సార్? ప్రజల మీద రుద్ది ఈ విధంగా భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన గురువులు మాస్టర్ గారు
భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన గురువులు మీరు. మీరు చక్కటి ఒక మంచి సందేశంతో ఒక అభివృద్ధి అనేది బుందేల్ఖండ తరహా కేంద్రం ఇస్తానన్న పథకాలన్నీ ఏమైపోయినాయి? విభజిత ఆంధ్రప్రదేశ్ కి విభజిత హామీలన్నీ ఏమైపోయినాయి చెప్పండి. విభజన హామీల విషయంలో ఫైటింగ్ చేయమని ఒక్కొక్క పార్టీని లాగండి, ప్రతి పార్టీని గల్లబట్టుకుని లాక్కురండి. ఆ పనులు చేయకుండా విభజించేస్తే సరిపోద్ది, మేము బాగుపడిపోతాం అనుకుంటే ఇది ఎప్పుడు ఎప్పుడు రాజధాని రావాలి, ఎప్పుడు మళ్ళీ అక్కడ పునాది పడాలి, ఎప్పుడు అవ్వాలి, మనుషుల మధ్య వైషమ్యాలు గొడవలు, మీరు ఉత్తరాంధ్ర మేము కంట్రోల్, ఇదంతా ఏంటండి? ముఖ్యమంత్రి అభిప్రాయానికి అనుకూలంగా ఉత్తరాంధ్ర ప్రజలు స్పందించి ఇదంతా ఏంటండి? అమరావతి ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు రోడ్డు మీద ఎందుకు పడాలి? ఈ రోజు ఉత్తరాంధ్ర రాజధాని ఎందుకు పెట్టాలి? మీరంతా రోడ్డు మీదకి ఎందుకు రావాలి? కర్నూలు హైకోర్టు ఎందుకు అనాలి? ఇప్పుడు అక్కడ లాయర్లందరూ ఎందుకు ఆందోళన చేయాలి? ఇదే మనం కోరుకున్నది. ఎనీవే మాస్టర్ గారు మళ్ళీ మీతో ఒకసారి స్పెషల్ గా మరొకసారి మీరు కూడా ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలుగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మీరు ప్రజలను మాత్రం ఆడుకోవద్దు, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మళ్ళీ మరొకసారి మళ్ళీ మాట్లాడదాం. ఎనీవే థ్యాంక్ యూ.